శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములు. 136వ కీర్తన మొదటి వచనము మనము ధ్యానించి చూస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనము పొందే ఆశీర్వాదములను గురించి ధ్యానించి చూస్తున్నాం. మొట్టమొదటి ఆశీర్వాదము, మనము అద్భుతములను ప్రభు దగ్గర పొందుతున్నాము. రెండవ ఆశీర్వాదము, మనకున్న దానిని ఆయన విస్తరింపజేసే దేవుడు, మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. మూడవదిగా, ఆ ప్రభువునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన మనకు ఆత్మీయ ఆశీర్వాదములను అనుగ్రహించు దేవుడు. కృతజ్ఞత కలిగిన హృదయము ఆయనకు ప్రియమైనది. లూకా 17వ అధ్యాయము 12వ వచనములో 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ములను కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు వాళ్ళ యొక్క శరీర స్వస్థత కొరకు ప్రభువును వారు పిలిచి అడిగినారన్నమాట. ప్రభువా, మమ్మల్ని కరుణించుము, ప్రభువా, మమ్మల్ని కరుణించుము, అంటే మాకు స్వస్థతను అనుగ్రహించుము, శారీరక స్వస్థత. ఈ భయంకరమైన వ్యాధిలో నుంచి, ఈ కుష్ఠు వ్యాధిలో నుంచి, ఈ శపింపబడిన వ్యాధిలో నుంచి మమ్మల్ని మా కుటుంబమునకు మా గ్రామమునకు వెలివేసిన ఈ యొక్క వ్యాధిలో నుంచి, మా యొక్క సమస్తమును కోల్పోయి భిక్షమెత్తి మేము ఇప్పుడు జీవిస్తున్న ఈ భయంకరమైన వ్యాధిని ప్రభువా చూచి మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసిరి. అప్పుడు ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపరుచుకొనుడి. ఎందుకు యాజకులకు కనిపరుచుకోవాలి? స్వస్థత నొందిన తరువాత యాజకుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు విశ్వసించి వారు వెళ్ళుతున్నప్పుడు స్వస్థత నొందిరి అని వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి ఆయనను స్తుతించెను. నా ప్రియమైన సహోదర సహోదరి, స్వస్థత నొందినది 10 మంది కదా, మిగతా 9 ఎక్కడ అని ప్రభు అడిగినాడు. కానీ ఒక్కడు మాత్రము తిరిగి వచ్చి ఆయన పాదముల పైన పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. గొప్ప శబ్దముతో పరలోకంలోనున్న దేవుని మహిమపరిచినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క అద్భుతము ఆ బిడ్డకు జరిగిన దానివల్ల ఏమి ఆశీర్వాదం! అందరికీ శారీరక స్వస్థత దొరికింది, కానీ ఈ ఒక్కడు మాత్రము యేసు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దానివల్ల ఎక్స్ట్రాగా ఏమి ఆశీర్వాదం అతనికి దొరికింది? 19వ వచనము, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ ది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ ఒక్కడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దానివల్ల యేసుక్రీస్తు యొక్క పాదములను ముట్టే భాగ్యం దొరికింది. ఆయన పాదములు, ఇట్స్ ఎ డివైన్ టచ్, దేవుని యొక్క స్పర్శ అన్నమాట. ఆయన పాదములను ముట్టే భాగ్యం అతనికి దొరికింది. రెండవదిగా, నీవు పొమ్ము, నీ యొక్క విశ్వాసము నిన్ను రక్షించను. నీవు శరీర స్వస్థత కొరకు నా దగ్గర వచ్చి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినావు. ఇప్పుడు నీ ఆత్మీయ స్వస్థత కూడా నీకు అనుగ్రహిస్తున్నాను. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను రక్షించను.
అతని యొక్క ఆత్మ కూడా స్వస్థత పొందింది, రక్షణ పొందింది. నా ప్రియమైన సహోదర సహోదరి, మత్తయి 16:36 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ప్రాణమంటే ఆత్మ. తన ఆత్మను కోల్పోతే ఆరోగ్యం పొందవచ్చు, కానీ ఆత్మను కోల్పోతే వాడికి ఏమి లాభము? తన ఆత్మకు ప్రతిగా ఒక మానవుడు ఏమి ఇవ్వగలడు? చూడండి ఎంత గొప్ప కృప ఆ బిడ్డకు దొరికింది. ప్రభు పాదములను పైన పడి ఆ పాదములను ముట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన దానివల్ల అతని ఆత్మ కూడా స్వస్థత పొందింది, అతని ఆత్మ కూడా రక్షింపబడింది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ లోకంలో ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదముల కొరకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనకు పరలోకములో నుండి ఆయన యొక్క ఆత్మీయ ఆశీర్వాదములు మన పైన దిగుతుందన్నమాట. నా జీవితంలో నేను అనుభవించి చెప్పుచున్నాను. నేను 3 ఉన్నప్పుడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నా తండ్రిని కోల్పోయినాను. నా తండ్రిని గురించి నాకు ఏమీ జ్ఞాపకం లేదు. మా తల్లి, విధవరాలైన తల్లిదా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత వివాహమైంది, బిడ్డలు పుట్టారు. ఒకరోజు మా ఆసుపత్రిలో కొంతమందిని చేకూర్చి వారు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ప్రార్థించడానికి ఆహ్వానించినారు. నేను నా పిల్లలు ఆ యొక్క మీటింగ్కు వెళ్ళాం. ఆ మీటింగ్లో మమ్మల్ని స్తుతింపజేశారు. అందరూ ప్రభువునకు స్తోత్రం చెప్పండి, వందనాలు చెప్పండి, హృదయంలో నుంచి ఆయన్ను స్తుతించండి అని చెప్పారు. సరే అని మేమందరూ స్తోత్రం స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, తమిళ్లో నన్రి 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 అంటే కృతజ్ఞత, ఈ విధంగా చెప్తానే ఉంటిమి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అనేక మంది పైన దిగి వారు అన్య భాషల్లో మాట్లాడడానికి మొదలు పెట్టారు. మళ్ళా ఆ యొక్క నాయకుడు ఇంకా రెండవసారి మళ్ళీ స్తోత్రములు చెప్పండి. సరే అని నేను కూడా అందరితో చేరి స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం వందనాలు 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 అని స్తుతి స్తోత్రములు చెప్పడానికి మొదలు పెట్టాను. అప్పుడు ఇంకా చాలామంది పరిశుద్ధాత్మను పొందినారు. నా బిడ్డలు కూడా ఆత్మచేత నింపబడి అన్య భాషల్లో మాట్లాడినారు. కానీ నాకు ఇంకా దొరకల పరిశుద్ధాత్మ అభిషేకం. నాకు చాలా దుఃఖమైపోయింది. ఏంటిది, నేను ఇంత ఉపవాసముతో వచ్చినాను, ఇంత దాహముతో వచ్చినాను, ఈ యొక్క జీవ ఊట పొందాలి ప్రభు దగ్గర అని వచ్చాను, నాకు దొరకల, బిడ్డలకు దొరికిందే, నాకు ఇవ్వలేదే దేవుడు అని నాలో ఒక గొప్ప నిస్పృహ వచ్చేసింది అన్నమాట. అప్పుడు కడపట్టదిగా ఆ నాయకుడు మళ్ళీ చెప్పాడు, ఇదే లాస్ట్ టైము, అందరూ స్తుతించండి, ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఆత్మ మీ పైన దిగి మీ నాలుక సడలింపబడి మీరు అన్య భాషల్లో మాట్లాడేదరు అట్లా అని మళ్ళీ చెప్పారు. అందరూ మళ్ళీ స్తోత్రాలు చెప్తున్నారు, కానీ నాకు స్తోత్రం రాలే. ఎందుకంటే స్తోత్రం స్తోత్రం ప్రభువా మీకు వందనాలు 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 అని చెప్పి 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 నోరుదా నొప్పేసింది. ఏమి పరిశుద్ధాత్మ అభిషేకం దొరకలే. నా హృదయం అంతా దుఃఖంతో నిస్పృహతో నిండింది. ఎందుకు ప్రభు నాకు ఇవ్వలేదే, ఎందుకు నన్ను అభిషేకించలేదే అనే ఒక గొప్ప నిరుత్సాహము నాలో ప్రవేశించింది. అప్పుడు అలా ఏడుస్తూ కూర్చున్నాను, ఎందుకు తండ్రి నాకు దొరకలే. అప్పుడు ప్రభు నా ఆత్మీయ కండ్లను తెరిచినాడు. నా యొక్క తండ్రి నేను 3 ఉన్నప్పుడు మరణించినాడు. ఆయన యొక్క శవమును ఆ యొక్క గదిలో పరుండబెట్టి ఉన్నారు. ఆ యొక్క బాడీ పైన అంతా పువ్వులు వేసిండారు. ఒక మూలలో నా తల్లి ఏడుస్తూ కూర్చొనుంది. అందరూ ఈ పక్క ఆ పక్క ఏడుస్తున్నారు. నేను 3 పిల్ల, ఆ యొక్క మంచం పక్కలో కింద కూర్చొని నా ఫ్రాక్ ఇట్లా విరిచి ఆయన పైన ఉన్న పూలు కింద పడింది. ఆ పూలు నా ఒడిలో పెట్టుకొని ఆడుకుంటున్నాను. ఆ యొక్క కార్యమును ప్రభువు నాకు చూపించినాడు. అప్పుడు వెంటనే ఆత్మ నాలో మాట్లాడినాడు, ఈ లోకంలో నీ తండ్రిని కోల్పోయిన తర్వాత
తండ్రిని గురించి నీకు ఏమీ తెలియలే. అటువంటి స్థితిలో నుంచి ఇంతవరకు నీకు తండ్రిగా ఎవరున్నారు? నేను దానే నీకు తండ్రిగా సమస్తము చేశాను, నిన్ను పోషించినాను, చదివించినాను, నీకు కుటుంబ జీవితమునిచ్చినాను, బిడ్డలనిచ్చినాను, చదువునిచ్చినాను, ఉద్యోగమునిచ్చినాను, ఈ లోకంలో అన్నీ నేందానే నీకు ఇచ్చినాను. అవును ప్రభువా, నా హృదయము కృతజ్ఞతతో నింపబడింది. పరమ తండ్రిదా నాకు సమస్తమును చేశాడు, నా పరమ తండ్రిదా నాకు అన్నీ చేశాడు అని నాలో ఒక కృతజ్ఞత ఎంతో ఉబికి బయట వచ్చిందన్నమాట. ఆ కృతజ్ఞత నాలో నింపబడినప్పుడు నాకు తెలియకుండానే నోరు తెరచి నేను స్తుతించడానికి మొదలుపెట్టాను. తండ్రి మీకు స్తోత్రం, నా తండ్రి మీకు వందనాలు వందనాలు. ఎన్ని మేళ్ళు నాకు చేశారయ్యా, ఎన్ని గొప్ప కార్యములు చేశారు ప్రభువా, ఎంత ప్రేమను మీరు చూపించినారు. ఈ విధంగా స్తుతించడానికి మొదలు పెట్టాను. స్తుతించి స్తుతించి, తండ్రి మీ ఆత్మను నాకివ్వరా, మీ ఆత్మను నా పైన కుమరించండి, మీ ఆత్మతో నన్ను నింపండి, తండ్రి తండ్రి అని ఆయన్ను పిలిచినారు. అంతే, పరలోకపు వాకిండ్లు తెరవబడింది. నా పరమ తండ్రి పరిశుద్ధాత్మను నా పైన కుమరించినాడు. నా యొక్క హృదయము పరిశుద్ధాత్మతో నింపబడింది. నా నాలుక అన్య భాషలు మాట్లాడడానికి మొదలుపెట్టింది. దేవుని కృపను నేను పొందినాను. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రభువు మనకు చేసిన మేళ్లను తలంచి, ఆయన చేసిన సమస్త ఉపకారములను తలంచి, హృదయ అంతరంగములో నుంచి కృతజ్ఞతతో నింపబడి మన నోటితో మనం ఆయన్ని స్తుతించినప్పుడు ఆత్మీయక ఆశీర్వాదములను మన పైన కుమ్మరిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, తన ఆత్మతో నింపుతాడు, తన ఆత్మ వరములతో ఫలముతో నింపుతాడు, మనల్ని నూతనమైన సృష్టిగా మారుస్తాడు. ఆయనకు స్తోత్రం. మనం ప్రార్థించదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును మా ప్రేమ కలిగిన తండ్రి. ప్రభువా మీకు స్తోత్రం. ఈ లోకంలో మీరు మాకు చేసిన ప్రతి ఉపకారము కొరకు, ప్రతి మేలు కొరకు కృతజ్ఞతతో నింపబడి ప్రభువా మా నోటితో మేము మిమ్మల్ని స్తుతించినప్పుడు మీరు ఆత్మీయ ఆశీర్వాదములను ఇచ్చు దేవుడుగా ఉన్నారయ్యా. మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రం. ఆ యొక్క కృతజ్ఞతను మాకివ్వండి. మేము మర్చిపోతున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా. యు గివ్ అస్ ద గ్రేస్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ ఫాదర్. మీరు చేసిన మేళ్ళన్నింటి కొరకు కృతజ్ఞత కలిగిన వారుగా, స్తుతించువారుగా మమ్మల్ని మార్చి మీ ఆత్మీయ ఆశీర్వాదములతో ప్రేక్షకులను నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.